షాద్నగర్ పట్టణంలో 50 పడకల ఆసుపత్రి ఉంది. ఈ 50 పడకల్లో ఒక 20 పడకల్ని కోవిడ్ పేషెంట్స్కి కేటాయించారు, 30 పడకలు ఇతర పేషెంట్స్కి కేటాయించడం జరిగింది. ఇక టెస్టుల నిర్వహణ కూడా ఆసుపత్రిలో కష్టంగా ఉంది కాబట్టి ఈ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 80 మందికి టెస్టులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. 80 మందిలో దాదాపు 70% మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టుగానే తేలుతున్నాయి. అయితే ఇందులో చాలామందికి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కిట్ ఇచ్చేసి వారిని ఇంటి వద్ద హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తూ వారిని ఇంటికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఇంటికి పోయిన వాళ్ళు చాలామంది పలు రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇక అక్కడ మొదలవుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ. మొదటగా వాళ్ళు ఓపీ స్లిప్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ రోజు నుంచే వాళ్ళ ఛార్జీల మూత దాని మీద నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది బాధితులకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్, మీరు చెప్పండి, అసలు షాద్నగర్లో ఎలాంటి వైద్యం అందుతుంది కరోనా రోగులకు? ముఖ్యంగా షాద్నగర్లో 5-6 ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఆ ఒక్క పేషెంట్కి 35,000 నుండి 40,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. మరి బిల్లులు కూడా మెడికల్ బిల్లులు సపరేటు. మరి వాళ్ళకు వెంటిలేటర్ సౌకర్యం ఉందంటారు, కానీ వెంటిలేటర్లు మాత్రం లేవు. మరి చుట్టుపక్కల మండలాలలో కూడా ఆర్ఎంపీలు వైద్యం చేస్తారు, మళ్ళీ ఆర్ఎంపీలు ఏ విధంగా వైద్యం చేస్తారో ఇది గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. మరి మా షాద్నగర్లో ఐసోలేషన్ వార్డు పెడతానన్నారు, ఇంతవరకు ఒక్క ఐసోలేషన్ వార్డు కూడా లేదు. ఒక్క ఇంట్లో కూడా 4 ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇంతవరకు మా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో 30 పడకల మంజూరు చేస్తానని మంత్రి గారు చెప్పిపోయారు. ఇంతవరకు మంత్రి గారు వచ్చి కూడా వారం అయిపోయింది, ఇంతవరకు 30 పడకల ఓపెనింగ్ కూడా కాలేదు, ఆక్సిజన్ కూడా లేదు. మా షాద్నగర్ చుట్టుపక్కల కూడా ఆక్సిజన్ నింపవలసిందిగా మేము కోరుకుంటున్నాము. బాధితులకు కూడా సరైన సమయానికి వైద్యం అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంబులెన్స్ సౌకర్యాలు కూడా ఒక్కొక్కరు 30,000 20,000 తీసుకుంటారు, అది కూడా దాని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ కూడా దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటున్నాం. మీరు చెప్పండి బ్రదర్, ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ, డయాగ్నోస్టిక్ సెంటర్ల దోపిడీ, ఈ ఛార్జీలు పెంచడము, ఇవన్నీ కూడా ఈ 10 రోజుల కాలంలోనే జరిగినట్టుగా తెలుస్తుంది. అది ఎంత మేర పెంచారు, ఎంత మేర ప్రజలకు నష్టం కలుగుతుంది? ఈరోజు ప్రజల వాస్తవానికి కరోనా ఒకస్తే మనుషులు చనిపోతామని చెప్పేసి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కువ శాతం పేద బడు బలైన వర్గాలకి ఈరోజు కరోనా సోకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు వాస్తవానికి వాళ్ళకు టాబ్లెట్స్ కూడా, ఒకవేళ ఒక వ్యక్తికి జ్వరం వచ్చినా సర్ది అయినా వాళ్ళు టాబ్లెట్స్ కూడా కొనుక్కోకుండా ఇంట్లోనే కూర్చొని ఈ జ్వరం 2 రోజులు అయితే తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఆలోచించేటటువంటి పేద బడు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఈరోజు కరోనా భయంతో మేము చచ్చిపోతాం అనే ఉద్దేశంతో ఎంత డబ్బైనా పర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే చూసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు షాద్నగర్ డివిజన్లో రోజుకు 150 మంది టెస్టులు చేస్తూ ఉంటే 40-50 మందికి ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఓన్లీ 20 వెంటిలేటర్సే ఉండటం మూలాన ఎవరికి కూడా అక్కడ వాళ్ళకు రక్షణ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కావున ఆ భయాందోళనకు గురైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, నా దగ్గర ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, వేరే వాళ్ళతో అప్పైన తీసుకొని నేను భూమి నమ్ముకొని ఖచ్చితంగా నా ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది పేదవాళ్ళు ప్రైవేటు హాస్పిటల్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు ఆసుపత్రులు ప్రాణాన్ని ఎవరైతే బాగా నా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఈరోజు పేదవాళ్ళు ఏదైతే వస్తున్నారో దాన్ని అదునుగా తీసుకొని ఈరోజు ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారంగా 500 ఇవ్వాల్సినటువంటి టాబ్లెట్స్ను కూడా ఈరోజు 30-40 వేలకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం కూడా కొంత నిబంధన కలిగినటువంటి, అంటే గింతే తీసుకోవాలి, 3,000 తీసుకోవాలి, 7,000 తీసుకోవాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఆ నిబంధనను పాటించకుండా ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును దోచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో మొన్న జరిగింది 24 లక్షల బిల్లు హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో ఇచ్చినటువంటి పరిస్థితి. కరోనా పేషెంట్ అంటే కొన్ని ఆస్తులు, అంటే ఈ ఎంత అంటే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయంటే ప్రజల దగ్గర పూర్తిగా ఎంత నొక్కితే అంత ఎంత ఇవ్వగలుగుతాడు అనే ఉద్దేశంతో వాని దగ్గర డబ్బులు ఎలా వసూలు చేద్దామని చూస్తున్నారు తప్ప మళ్ళీ వాని ప్రాణానికి కూడా ఖచ్చితంగా నా దగ్గర నా దావఖానకు వస్తే ఈరోజు బతుకుతాడు, మనిషి బతుకుతాడు అనే నమ్మకం ఈరోజు కలిగేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏముందంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ని ఖచ్చితంగా ప్రభుత్వ పరం చేసుకొని వాళ్లకు జీతాల లెక్కల వేతనాలు ఇచ్చి ఈ ప్రభుత్వ హాస్పిటల్ని పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రిని పూర్తిగా ప్రభుత్వ పరం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి బ్రదర్, ముఖ్యంగా షాద్నగర్ పట్టణంలో మెడికల్ మాఫియా ఏ విధంగా రెచ్చిపోతుంది? ఈరోజు
ముఖ్యంగా చెప్పాలంటే మరి కోవిడ్ మీద ఎలాంటి అవగాహన లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో నిర్వహించడం జరుగుతుంది. మరి అక్కడ ఊపిరితిత్తుల స్పెషలిస్టు పల్మనాలజిస్టు లేకుండానే మరి ఈరోజు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆక్సిజన్ ఓన్లీ ఆక్సిజన్ పెట్టి మరి 30,000 నుంచి 35,000 మొన్నటి వరకు తీసుకోవడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మరి తక్కువ చేస్తా అని చెప్పినా కూడా మరి ఇప్పటివరకు కూడా ఆ బెడ్స్ ఛార్జెస్ తక్కువ చేయాలన్నట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఊపిరితిత్తుల స్పెషలిస్టు డాక్టర్ లేకున్నా మరి రెమిడిసివర్ ఇంజెక్షన్ ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం లేకున్నా మరి మెడికల్ మాఫీగా ఏర్పడి మరి రెమిడిసివర్ ఇంజెక్షన్ని మరి 2,400 రూపాయలు గల రెమిడిసివర్ ఇంజెక్షన్ ఈరోజు 25,000 నుంచి 35,000 వరకు కూడా మరి దాని అమ్మకం జరుగుతుంది. దాన్ని కూడా తన సీక్రెట్గా మరి 6 డోసులు ఇవ్వాలని ప్రతి ఒక్క హాస్పిటల్లో మరి అది ఎంతవరకు అవసరం ఉంది ఉందా లేదా ఏ పేషెంట్కి అవసరం ఉందా లేకుండా మరి ఈరోజు అన్ని హాస్పిటల్స్లో కూడా పోయి జైన్ కాగానే రెమిడిసివర్ ఇంజెక్షన్ రాయడం అది 25,000 నుంచి 30,000కు అమ్మడం జరుగుతుంది. ఇది తప్పకుండా ఈ మెడికల్ మాఫియాను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఈ యొక్క రెమిడిసివర్ ఇంజెక్షన్ కూడా తేవాలని కోరుకోవడం జరుగుతుంది. మీరు చెప్పండి బాస్, మొత్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా అనవసరమైనటువంటి టెస్టులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ టెస్ట్ ఫీజులు ఇంతకుముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా శవాలు గుట్టలై పేరుతున్న ఈ సందర్భంలో కూడా ప్రైవేటు మాఫియాని కార్పొరేట్ వైద్యాన్ని అంచడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఈరోజు మనం చూస్తున్నాం షాద్నగర్లో కావచ్చు, మిగతా ఎక్కడ కూడా కోవిడ్ వైద్యానికి సంబంధం లేని వైద్యులు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ కూడా కోవిడ్కి వైద్యం చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ తీసుకోవడం ధనార్జనే లాభంగా వాళ్ళు పెట్టుకొని ఫస్ట్ ఒక పేషెంట్ వేసుకొని సీరియస్ అయిన తర్వాత వాళ్ళని పంపిస్తున్నారు. ఈ షాద్నగర్ నియోజకవర్గంలో 250,000 మంది జనాభా ఉంది, కానీ ఇక్కడ ఉన్న ఆసుపత్రిలో డైలీ 100 మాత్రమే ర్యాపిడ్ కిట్స్ టెస్ట్ చేస్తున్నారు. 200 నుంచి 300 మంది వచ్చి మిగతా 200 మంది రిటర్న్ పోతుంది. మిగతా 200 మంది టెస్ట్ చేసుకోనికి ఒక వారం రోజులు ఆగాల్సి వస్తుంది. సరే టెస్టులు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సరైన కిట్స్ లేవు. సరే ఎవరికైనా ఏమన్నా ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి లేకపోతే వేరే ట్రీట్మెంట్ ఏమైనా కావాల్సి వస్తే షాద్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలాంటి వసతులు లేవు. సరే అని ప్రైవేట్ ఆసుపత్రికి పోతే అక్కడ ఎక్కడ లేకున్నా కూడా విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తూ ఈరోజు మనుషులు కేవలం ఫీజులకు భయపడి చనిపోతున్నారు. చాలామంది కోవిడ్ పేషెంట్లు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా సంబంధం లేని టెస్టులు అన్నీ కూడా అది 100 రూపాయలది 1,000 రూపాయలకు 1,000 రూపాయలది 10,000 రూపాయలకు ఈ విధంగా చేస్తున్న కూడా ఎవరు పట్టించుకునే ఒకటి అది లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని వెంటనే ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు దాని వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి బాస్, ఆర్ఎంపీలు కూడా వైద్యం చేస్తున్నట్టు తెలుస్తుంది, అసలు ఆర్ఎంపీలు చేసే స్థాయి ఉందంటారా? మరి ఆర్ఎంపీల వైద్యాన్ని మనం ఎంకరేజ్ చేయవచ్చా? వాస్తవానికి ఆర్ఎంపీ డాక్టర్లు మన తెలంగాణలో మామూలుగా వారు ప్రథమ చికిత్సకే పరిమితమయ్యారు, కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితికి వారు దిక్కుతోచని పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇప్పుడు కరోనా లక్షణాలు అంటే కేవలం దగ్గు జలుబు జ్వరం కాబట్టి ఇది ఇప్పటివరకు వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఎంపీ డాక్టర్ని సంప్రదించకపోవడం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి కానీ ఇంకా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ పల్మనాలజిస్ట్ కానీ వారిని సంప్రదించాలి. ఎందుకంటే వారు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయగలరు ఆర్ఎంపీ డాక్టర్లు. కాబట్టి దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన పల్మనాలజిస్టులను కానీ ఇతరత్ర డాక్టర్లను జనరల్ ఫిజిషియన్ కానీ వాళ్ళని ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో. మీరు ముఖ్యంగా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి చూస్తే గత 20 సంవత్సరాల క్రితం ఈ షాద్నగర్ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. 30 పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ఇప్పటికి కూడా 30 పడకలతోనే ఉన్నది, ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. గణాంకాలు తెలంగాణ రాష్ట్రం కోవిడ్ పరిస్థితులు బాగున్నాయి. ఎన్ని టెస్టులు చేస్తున్నారు సార్? మా దగ్గర రోజు షాద్నగర్ పట్టణంలో దాదాపు 300 నుంచి 400 మంది లైన్లో నిలబడితే 100 మందికి కూడా టెస్టులు చేయలేని పరిస్థితి. ఈ రకంగా చేస్తే 400 మనిషి 4 రోజుల తర్వాత ఒకవేళ అతను టెస్ట్ గీటా వస్తే అతను 4 రోజులలో అతని పరిస్థితి సీరియస్ అయ్యి అతను ఇవాళ హాస్పిటల్ పాలై చేస్తాడు. అదే టెస్ట్ అదే రోజు జరిగితే అతనికి ట్రీట్మెంట్ సరిగా జరుగుతుంది, కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. కేవలం గణాంకాలు మాటల గరడీతో ఇవాళ ప్రభుత్వాన్ని చలామణి చేస్తున్నారు. సో మొత్తం మీద ఈరోజు షాద్నగర్కి సంబంధించి షాద్నగర్ హాస్పిటల్లో కేవలం 50 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రి, ఇక్కడ అందుకు తగ్గట్టుగా పెరుగుతున్నటువంటి కేసులకు తగ్గట్టుగా వైద్యులు లేరు, సదుపాయాలు లేవు అని చెప్పేసి మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. అందువల్లనే ఇక్కడ చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తున్నారు, క్లినిక్లను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది పేదలైతే ఆర్ఎంపీలను కూడా ఆశ్రయించి తమకు వచ్చినటువంటి తమకు సోకినటువంటి కరోనాకి ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల పెరిగిన కేసుల నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే ఇదే అదునుగా భావించి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా
అమాంతంగా ఫీజులు పెంచినట్టుగా తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి యాజమాన్యాలతో కూడా మాట్లాడారు. ఇది క్లిష్టమైన పరిస్థితి, ఈ సందర్భంలో ఫీజుల పెంపు సరైనది కాదు, సో పేదలకి అందుబాటులోకి వైద్యం తీసుకురావాలని చెప్పేసి కూడా వారికి సూచించడం కోరడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేనట్టుగానే తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులపై, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల వసతులపై దృష్టి సారించి వాటిని మరింత ప్రజలకు చేరువయ్యేలా చూడాలని చెప్పేసి వారు కోరుతున్నారు. మొత్తం మీద షాద్నగర్ పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్టు వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా టెస్టులు పెంచి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని, అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి మెడికల్ మాఫియాపై వైద్య ఆరోగ్య శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా డిమాండ్ వినిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ